తూర్పు గోదావరి జిల్లా సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయ భాస్కర్ రావు అటెండర్ కి కరోనా నిర్ధారణ అవడంతో ఆ శాఖలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన విజయ భాస్కర్ ఇప్పటికే కార్యాలయంలో కోవిడ్ నివారణ పద్ధతులు పాటించామని కానీ బాధితుని ఇంటి వద్ద కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అతనికి కూడా సోకి ఉండవచ్చునన్నారు. మా ఆఫీసులో పనిచేసేటువంటి మా ఎంప్లాయీకి కరోనా పాజిటివ్ వచ్చింది. మా అందుకని గతంలో కూడా మేము అన్ని రక్షణలు తీసుకున్నాము. ఈ యొక్క మాస్కులు వాడే శానిటైజర్లు అందరికి కూడా ఇవ్వటం, ఆఫీసులకు ఎవరికి వచ్చిన శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ ఏరియాలో ఎక్కువగా ఉండటం వల్ల వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాము. ఆఫీస్ మొత్తాన్ని కూడా శానిటైజేషన్ చేస్తున్నాము. కమిషనర్ గారికి తెలియజేశాము. శానిటైజ్ వర్కర్స్ కూడా పంపించి మొత్తం క్లీన్ శానిటైజ్ చేసేస్తారు. అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా మాస్కులు లేని ఎవరిని అనుమతించడం లేదు. అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము.